వ్యాధితో మరణించిన తిరుపతి సివిఆర్ ఛానల్ రిపోర్టర్ పార్థ సారథి కుటుంబాన్ని ఆదుకోవాలని పాత్రికేయులు కూడా కరోనా వారియర్స్ గా గుర్తించాలని ఏపీయూడబ్ల్యూజే పూర్వ అధ్యక్షుడు ఐజేయు నాయకులు దూసనపూడి సోమసుందర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏరియా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రిపోర్టర్ పార్థ సారథి మృతికి సంతాపం తెలియజేశారు. పాత్రికేయులకు కూడా 50 లక్షల రూపాయల కరోనా బీమా అమలు చేయాలని, విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయులకు భద్రతా పరికరాలు ఇవ్వాలని ఆయన కోరారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి మైలవరపు రవికిషోర్, కిరణ్, కోశాధికారి కాసాని వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. నిన్న కరోనా వ్యాధి సోకి మరణించడం రాష్ట్రంలో పాత్రికేయులందరికీ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతిని, ఆవేదనని, బాధని కలిగించింది. మరి ఆయనకి సకాలంలో వైద్య సహాయం అందకపోవడం మూలంగా ఆయన మరణించడం, కేవలం ఉదయం పూట హాస్పిటల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ మరి వైద్యం అందకపోవడం మూలంగా సాయంత్రానికల్లా చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. వేలాది మందికి, లక్షలాది మందికి దేశవ్యాప్తంగా కరోనా సోకుతుంది. కానీ కరోనా నియంత్రించడానికి కృషి చాలా విభిన్న జీవన రంగాలకు చెందిన వాళ్ళు కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్నారు. అందులో మనందరికీ తెలుసు డాక్టర్లు, మెడికల్ స్టాఫ్, మరి ప్రభుత్వ యంత్రాంగం, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ డిపార్ట్మెంటు, వీళ్ళతో పాటు 24 గంటలు కూడా వార్తా సేకరణ కోసం ప్రజల్లో తిరుగుతూ ప్రజలకి సరైన సమాచారాన్ని అందజేయడం కోసం జర్నలిస్టులు కృషి చేస్తున్నారు. ఉదాహరణకి కరోనానే తీసుకున్నాం. కరోనా మీద ప్రజలకి సరైనటువంటి సమాచారం అందట్లేదు. వాట్సాప్ల్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేకపోతే సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం అరకొరగా ఉంటుంది. చాలా సందర్భాల్లో అవాస్తవాల ప్రచారం అవుతున్నాయి. మరి కొన్ని సందర్భాల్లో ఫేక్ వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో ప్రజలకి సరైనటువంటి సమాచారాన్ని అందజేసేటటువంటి ఒక బాధ్యతని మీడియా నెరవేరుస్తుంది. ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, వెబ్ మీడియా కానీ, మరి వీళ్ళు కూడా కరోనా విషయంలో ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో కానీ, మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లడంలో కానీ, ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లడంలో కానీ కరోనా నేపథ్యంలో పాత్రికేయులు చాలా ఎక్కువ కష్టపడి పనిచేస్తున్నారు. డ్యూటీ అవర్స్ లేవు. మరి రాత్రి పగలు కూడా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి కవరేజ్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు.